ఈరోజు దేవుని వాగ్దానం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యు, ఆమేన్. చూడండి, దుష్టుల ఆలో చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. చూడండి, హల్లెలూయ. ఏమంటుంది ఇక్కడ? భక్తిహీనుడు భక్తిపరుడు. భక్తిపరుడు ఈ వాక్యాన్ని విని అంగీకరిస్తాడు, వాక్యానుసారంగా నడుచుకుంటాడండి, వాక్యానికి లోబడతాడు, ఆ చిత్తాన్ని జరిగించడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఫాస్టింగ్ ద్వారా, లేకపోతే సండే ఆరాధనకు సమయానికి రావడం, ఆన్లైన్ గడపడం, తర్వాత ప్రార్థనలో దేవునితో గడపడం, ఎంతగానో దేవునికి విధేయత కలిగి ఉంటూ ఉండడండి. అందుకే బైబిల్ ఉంటుంది కదండి, దుష్టుల ఆలోచనపు నడవక. హల్లెలూయ. మనకు తెలుసు, సాతాన్ యొక్క ఆలోచన లేనిది దేవుని ఆలోచన లేనిదండి. దేవుని ఆలోచనలో ఉన్నవారందరూ దేవునికి దగ్గరగానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని ఆలోచన లేని వారు దుష్టుడు అనగా ఎవడంటే దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి. హల్లెలూయ. దుష్టుడు అనగా ఎవడంటే దేవునికి వ్యతిరేకి వాడు. దేవునికి వ్యతిరేకంగా ఏంటంటే, వాడు వాక్యం చదవనియాడు, ప్రార్థన చేయడు, ఆత్మీయుడు ఉన్నాడు, నిన్ను రక్షణ పొందినయాడు, ప్రార్థన చేసుకునేయాడు. నీ మైండ్లో ఎప్పుడు చెడ్డ తలంపులతో ఉంటూ ఉంటారండి ఈ భక్తిహీనులంతా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా భక్తిహీనుల గురించే చెప్తున్నాను నేను. భక్తిహీనుల మైండ్ సెటప్ అంతా ఏ విధంగా ఉంటుంది అంటే, ఎప్పుడు పాపమే, వాని ఆలోచన సక్రమంగా ఉండదు, వాళ్ళ నిర్ణయము వాళ్ళ మాట మీద ఏ రోజు కరెక్ట్ ఉండరు, దేవునికి సరైన సమయానికి వాళ్ళ అర్పణ వెళ్ళదు, దేవునికి సరైన నడవడిలో వారు నడవకుండా వంకరు మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకు ఆ మార్గాన్ని వెళ్తూ ఉంటారు అంటే, బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది, దుస్తుల ఆలోచన నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యలు కూర్చోచోట కూర్చోక. హల్లెలూయ కదండి. ఎందుకంటే దేవుడు మన నుంచి కోరుకుంటున్న ఏంటంటే, భక్తిహీనుడుగాను ఉండకు. భక్తిహీనుడుగా ఉండడం వల్ల నీకు ఎన్నో నష్టాలు ఉన్నాయండి, ఎన్నో నష్టాలు. భక్తిపరుడుగా ఉండడం వల్ల ఏంటంటే ఎన్నో లాభాలు ఉన్నాయి నీకు. హల్లెలూయ. ఇప్పుడు మనం ఏ వర్క్ చేసినా లాభాన్ని కోరుకుంటాం కదా, నష్టాన్ని కోరుకుంటామా? ఎవరన్నా నష్టాన్ని కోరుకుంటారా? ఎవరు కోరుకోరండి, ఎవరికి ఇష్టం ఉండదు. అందరికీ లాభాలే కావాలి, నేను ఏం చేసినా లాభం కావాలని కోరుకుంటారు. నీ ఆత్మ జీవితంలో ఎందుకు నువ్వు నష్టపోతున్నావు? మరి నీ ఆత్మ జీవితంలో నువ్వు ఎందుకు నష్టాన్నమనే ప్రయాణంలో ప్రయాణమవుతున్నావు? ఆత్మీయ జీవితంలో భక్తిహీనుడిగా ఉండడం వల్ల నువ్వు లాభాన్ని పొందుతావు, భక్తిహీనుడిగా ఉండడం వల్ల నువ్వు నష్టపాలు పొందుతావు. అందుకే భక్తిహీనుడు ఎప్పుడు నష్టంలో ఉంటాడు. వాని లైఫ్ ఏడుపుతో ఉంటుంది, వాని లైఫ్ దుఃఖంతో ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎప్పుడు అవమానులకు, దుఃఖానికి, నష్టాలకు దాసుడుగా ఉంటారంట వాళ్ళు. నేనుగా చెప్తున్నప్పుడు బైబుల్ చెప్తుంది, ఎవరైతే భక్తి పరులు ఉంటారో ఎప్పుడు వారి జీవితంలో ఏడిపోయి ఉంటుందండి, సంతోషం అన్నది ఉండదు. కనీసము నెలలో 20 డేస్ అని వాళ్ళు ఏడుస్తారు, పర్సనల్ ఏడుస్తారు, లోపల ఏడుస్తారు, దుఃఖంగా ఏడుస్తారు, జాబ్ దగ్గర ఏడుస్తారు, ఇంట్లో ఏడుస్తారు. అన్ని వారి జీవితం ఏముంటుందంటే ఒక దుఃఖము వాళ్ళని కలవర పెడతా ఉంటుంది. ఆ దుఃఖము ఎందుకు వారిని వెంటాడుతుందంటే, మొదటగా భక్తిహీనతగా ఎవరైతే ఉంటారో వారిని వెంటాడే మొట్టమొదటి ఏంటంటే వేదన. హల్లెలూయ. వేదన వెంటాడుతుంటుందండి. ఈ భక్తిహీనుల ప్రయాణం అంతా వేదనగా ఉంటుంది. ఎప్పుడు వీరు సంతోషంగా ఉంటారు, ఇంకొకరిని వీరు సంతోష పెట్టరు. సంతోషం వారి జీవితంలో ఉండదు, వారి కుటుంబంలో ఉండదు, వాళ్ళ భర్తలో ఉండదు, వాళ్ళ పిల్లల్లో ఉండదు, సంఘంలో కూడా ఉండదు. ఈ భక్తిహీనుల వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడూ వేదన. హల్లెలూయ. అందుకే దేవుడు అంటున్నాడు, ఇకనైనా నీ దుస్తులు ఆలోచించి వదులుకో, పాపుల మార్గం పోకు. పదే పదే వీని కాలు, వీని చేతులు ఎక్కడికి వెళ్తాయి అంటే ఎక్కడ పాపం ఉందో అక్కడ పరిగెడతా ఉంటుంది, దానికి కనెక్ట్ అయిపోయింది అనమాట. హల్లెలూయ. పాపం అంటే ఒకటి కాదండి, ఎన్నో ఉన్నాయి. ఆ పాపం అనేది ఏంటిదంటే, ప్రతి మానవునికి తెలుసు నేను చేస్తుంది తప్పు అని, అక్కడికే పరిగెడతాయి. వద్దన్నా కూడా ఇవి కాలు టకటకట పరిగెత్తిపోతుంటాయి. పాపుల మార్గం పోకు. అపహాసులు కూర్చోచోట కూర్చోకు. ఎందుకంటుంది దేవుడు అపహాసులు కూర్చోచోకూడదు? అపహాసులు అందరూ ఏంటంటే, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే నీకు కూడా అదే క్రియ, నీకు కూడా అదే తలంపు, నీకు కూడా అదే ఆలోచన. అది నీ పిల్లలకి వ్యాపిస్తుంది, నీ సంతతికి వ్యాపిస్తుంది. అదే సిచ్యువేషన్లో నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడండి? ఎలా దేవుడు నిన్ను దగ్గర తీస్తాడు?
దేవుడు ఎంత విసర్జించుకుంటున్నాడంటే భక్తిహీనులను ఇట్లా తీసి పక్కకు పడేస్తాడు. భక్తిహీనుల పట్ల దేవుడు కలిగే చాలా కోపంతో ఉంటాడు ప్రియులారా. అందుకే నేను ఈరోజు ఏంటంటే అలాంటి భక్తిహీనుల ప్రయాణంలో నువ్వు ఉన్నవా? ఉంటే ఈరోజు నీ పరిస్థితులను నువ్వు మార్చుకో. లేకపోతే దానికి కనెక్ట్ అయిపోతున్నావా? లేకపోతే వాటి విషయంలో నువ్వు ఉంటా ఉన్నావా? ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలా? భక్తిహీనత నీలో పుట్టకుండా నీని చాలా చురుగ్గా ఉండాలా ప్రేమిల్లారా? చాలా చురుగ్గా ఉండాలా? ఎంత చురుగ్గా నువ్వు దేవుణ్ణిలో ఉండాలంటే చాలా జ్ఞానముతో ఉండాలా మనం. బైబిల్లో చాలా జ్ఞానవంతుడు దావీదు. చూడండి, సౌలు విషయంలో దేవుడు క్షమించలేదండి, కానీ దావీదు విషయంలో దేవుడు క్షమించాడండి. సౌలు ఎందుకు శాపగ్రస్తుడిగా ఉండి చనిపోయాడు? దావీదు తప్పు చేసిన, పొరపాటు చేసిన, క్షమాపణ పొంది మళ్ళీ ప్రభు చేత కృప పొందినాడండి. దావీదు పట్ల ఉన్న కృప వేరు, సౌలు మీద ఉన్న కృప వేరు. సౌలు ఎప్పుడైతే దేవుని మాటని తిరస్కరించాడో దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలన్నీ కదండి పొడగొట్టుకున్నాడండి. ఈరోజు భక్తిహీనులు కూడా చేసే మొదటి తప్పు ఏంటంటే ఆశీర్వాదాలను పొడగొట్టుకోవడం. చూడండి, ఈరోజు దగ్గర ఆశీర్వాదం లేకపోతే నీలో ప్రార్థన ఎదగలేవు, విశ్వాసం ఎదగలేవు, వాక్యం ఎదగలేవు. నీ కుటుంబంలో డెవలప్మెంట్ లేకపోతే, నీ ఆత్మ జీవితంలో డెవలప్మెంట్ లేకపోతే సరైన మేళ్ళ చేత దేవునిలో సంతోషంగా ఉండలేవు. ఈరోజు చాలామంది భక్తిహీనులుగా వారి జీవితాన్ని మార్చుకొని భక్తిహీనులుగా వారు నడుచుకుంటున్నారు ప్రేమిలారా. ఎంత నష్టంలో వారు ప్రయాణం చేస్తారంటే అశాంతి, సంతోషం లేదు వారి జీవితంలో, వారి జీవితంలో ఆనందం లేదు ప్రేమిలారా. అలాంటి క్రియ, అలాంటి యొక్క ఆత్మ నీలో పనిచేసినట్లయితే ఈరోజు కదండి నీ జీవితాన్ని దేవుని వైపు త్రిప్పుకో, దేవుని వైపు మరలు ప్రేమిల్లరా. ఎందుకంటే దుష్టుల ఆలోచన, పాపుల మార్గంలో అపహాసులు కూర్చోచోట కూర్చున్నారు. అందించిన వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి, మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు, అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.